SEBI Chief Madhabi Puri Buch Rajinamaku Congress Vuthidi Penchutondi Andolanalaku Siddhamavutondi Adanito SEBI Chief Naku Vyapara Sambandhalu Unnatlu Hindenburg Aropinchindi SEBI Chief Madhabi Puri Buch Rajinama Cheyalani Adani Vyoharampai JPC Cheyalani Veyalani Demand Chestu Congress Innela 22na Tedina Deshavyaptanga Congress Dharnalu Chepattanundi AICC Adhyakshudu Kharge Pradhana Karyadarshulu PCC Adhyakshulu Rashtrala Incharjulato Samavesamayyaru Akraneta Rahul Gandhi Saha మంది నేతలు భేటీకి హాజరయ్యారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కులగణన నిర్వహించాలన్న అంశంపై ప్రజల్లోకి వెళ్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయానికి సంబంధించి రాజ్యాంగంలో పేర్కొన్న అధికారాలను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో జరుగుతున్న అతిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణంపై విస్తృతంగా సమావేశంలో చర్చించినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ మీడియాకు వివరించారు. ముఖ్యంగా అదానీ సెబి సంబంధాలపై హిండెన్బర్గ్ నివేదికలో వెల్లడించిన అంశాలపై చర్చలు జరిపామన్నారు. ఫైనాన్షియల్ మార్కెట్ ను నియంత్రించాల్సిన సెబీఏ రాజీ పడింది. సెబీ చైర్పర్సన్ ను తొలగించాలి. విశ్వసనీయత కోల్పోయిన వ్యక్తి ఆ పదవిలో ఉండడానికి వీల్లేదని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. జేపీసీ ద్వారా ఈ మెగా కుంభకోణంపై దర్యాప్తు జరిపించాలన్నారు. కులగణన, రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ అంశాలపై ఉద్యమ కార్యాచరణను త్వరలోనే నిర్ణయిస్తామని, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు విస్తృత స్థాయిలో జనంలోకి వెళ్తామని అన్నారు. వయనాడ్ ఉత్పాతాన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని సమావేశంలో డిమాండ్ చేసిందని వేణుగోపాల్ చెప్పారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలు, పూజా స్థలాలపై దాడులు జరగకుండా నిలిపివేసేందుకు మోదీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలన్నారు. మూడు రాష్ట్రాల ఎన్నికల సన్నద్ధతపై చర్చించామని, అవసరమైన చోట్ల పొత్తులు పెట్టుకుంటామని వేణుగోపాల్ చెప్పారు. సెబీకి, అదానీకి మధ్య సంబంధాలపై దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటిపై లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఖర్గే డిమాండ్ చేశారు. స్టాక్ మార్కెట్లో చిన్న మదుపర్ల డబ్బును గందరగోళంలో పడేయొద్దు. మోదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్పర్సన్ రాజీనామాను కోరాలి. దీనిపై జేపీసీని ఏర్పాటు చేయాలి అని ఖర్గే ఎక్స్ లో డిమాండ్ చేశారు. నిరుద్యోగం, హద్దులేని ద్రవ్యోల్బణంపై ప్రజల్లోకి వెళ్లాలని, దేశమంతా ప్రచారం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మోదీ ప్రభుత్వ జమానాలో రాజ్యాంగంపై దాడి కొనసాగుతుందన్నారు. కులగణన అనేది ప్రజల డిమాండ్ అని చెప్పారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలన్న డిమాండ్పై పోరాటం కొనసాగుతుందన్నారు. సైన్యంలో అగ్నిపథ్ స్కీమ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.